దేవునికి మహిమ కలను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు వార్త మొదటి అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. ఒక కుష్టిరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎద్దట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే యేసు ప్రభు వారు శరీరధారిగా జీవించిన దినములలో ఆయన మరొకసారి కపెర్నహూముకు వస్తున్నాడు సంగతి ఒక కుష్టిరోగి విని యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు ప్రభు వారు పుట్టినది బెత్లెహేములో పుట్టాడు. అలాగే యేసు ప్రభు వారు పెరిగింది నజరేతులో. అయితే యేసు ప్రభు వారు సువార్త ప్రకటించింది మొట్టమొదటగా కపెర్నహూములో. ప్రియ దేవుని బిడ్డలారా, కపెర్నహూములో ఆయన సమాజ మందిరానికి వచ్చి ఆయన అధికారం గలవాని వలె బోధించాడు. ఆయన అధికారం గలవాని వలె బోధిస్తుంటే ఆ బోధ వినేవారు జీవితాల్లో ఏమండి దురాత్మలు పట్టిన వారు దురాత్మల నుంచి విడుదల పొందారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందారు. గమనించండి, దేవుని వాక్యము స్వస్థపరుచుంది. దేవుని వాక్యము మన జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగిస్తుంది. గమనించండి, అనేక మంది జీవితాల్లో దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వింటూ ఉంటారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు సమాజ మందిరంలో ఆయన బోధిస్తుంటే ఆయన బోధకు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధ ఇన్న అనేక మంది జీవితాల్లో దెయ్యాలు వదిలిపెట్టినట్టుగా అనేక మంది రోగులు స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, గమనించండి, ఈ రోజున మన జీవితాల్లో దేవుని వాక్యం ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ఆసక్తితో మనం వింటామో ఆ వినుతున్నగానే మనలో నుంచి ఎన్నో బలహీనతలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్నో మన శరీరంలో రుగ్మతల నుంచి విడుదల కలుగుతుంది. కారణం దేవుని వాక్యంలో శక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి, అలా సమాజ మందిరంలో యేసుప్రభు వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ కపెర్నహూములో అనేక మంది స్వస్థత పొందారండి. ఎప్పుడు స్వస్థత పొందారంటే వాక్యం వింటా ఉండగా స్వస్థత పొందారు. అనేక మంది జీవితాల్లో ఆ దైవజనుల దగ్గరకు వచ్చి మొదట ఆయా మా కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. మంచిదే, అయితే దానికంటే శ్రేష్టమైంది మరి వారు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అనేక మంది మేలు పొందారు, అనేక మంది స్వస్థత పొందారు. ఆ సంగతి ఏమంటే అనేక మందికి తెలుస్తూ ఉంది. ఆ ఊర్లో ఉన్నవారందరికీ తెలిసింది. అయితే జరిగిన విషయం తెలుసా? ఆ నోట ఆయన చేసిన కార్యాల గురించి చెబుతా ఉన్నారు. అయితే ఈ కుష్ఠరోగి మరి ఊరు చివరన ఉన్నాడు. కుష్ఠరోగులు ఊరు చివర ఉంటారు. ఊర్లో ఉండడానికి అవకాశం లేదు. వారు సమాజానికి దూరంగా ఉంటారు. వారు ఊరికి చివరగా ఉన్న పొలిమేర ప్రాంతంలో వారు ఉండేవారు. అయితే యేసు ప్రభు వారు మరలా ఆయన కపెర్నహూములోనికి వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి, మరలా ఆయన కపెర్నహూములోకి వస్తున్నప్పుడు అక్కడ ఆ వ్యక్తి యేసు ప్రభు చేసిన కార్యాల గురించి విన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి విన్నాను. ఈరోజు గమనించండి, నీవు నేను దేవుని ఎద్దకు వచ్చి అనేక మంది మేలు పొందుతున్నాం. అనేకమైన కార్యాలు మన కళ్ళారు చూస్తున్నాం. అనేకమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. కానీ అద్భుతాలు అయితే నీకు కావాలి. కానీ అద్భుతాలు చేసే దేవుని గురించి మరొకరికి ఇతరులకి నువ్వు పంచగలుగుతున్నావా? యేసు క్రీస్తు గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నట్టే ఈరోజు అనేక మంది చెప్పలేకపోతున్నారు. చెప్పలేకపోవటం వల్ల అనేక మందిని నువ్వు ప్రభుత్వకు నడిపించలేకపోతున్నావు. అయితే ఇప్పుడు ఈ కుష్ఠరోగికి తెలిసింది ఈ విషయం. యేసు ప్రభు వారు కపెర్నహూములో ఏమంటే ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది దురాత్మల నుంచి విడుదల పొందారు, అనేక మంది మేలు పొందారు అన్న వార్త ఈ ఊరు చివర ఉన్న కుష్ఠరోగికి తెలిసింది. దేవుని స్తోత్రం. గమనించండి, మరలా యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆ వ్యక్తి విన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి యేసు యొక్క స్వస్థతల గురించి విన్నాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభు వస్తున్నప్పుడు పరిగెత్తికి వెళ్ళి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి నాయన, ఎంతోమందిని బాగు చేస్తున్నావు. నేను విన్నాను ఎంతోమంది జీవితాల్లో ఏమండి కృంగిన వారిని లేవనెత్తుతున్నావు, దెయ్యాల చేత పట్టి పిడుస్తున్న వారికి విడుదలిస్తున్నావు, ఏమండి అనేక రకాల సమస్యలు ఉన్న వారికి విడుదలనిస్తున్నావు, ఆ విషయం నేను విన్నాను అని చెప్పి ఆ కుష్ఠరోగి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆయన అంటాడు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా.
దేవుని యొక్క మహిమను బట్టి దేవుని యొక్క కార్యాన్ని బట్టి అతను గుర్తించినాడు కాబట్టి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి సాగిలి పడిపోయాడండి. సాగిలి పడిపోయి కపెర్నహూములోకి వెళ్తున్నాడు యేసు ప్రభువారు. మరల అద్భుతాలు చేస్తాకి వెళ్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయటానికి వెళ్తున్నాడు, దేవుని మాటలు చెప్పడానికి వెళ్తా ఉన్నాడు. ఆ విషయం అనేక మంది కూడా కపెర్నహూములో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారండి. కాబట్టి ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ మార్గంలో వెళ్తా ఉండగా పరిగెత్తుకొచ్చాడు, మరలా ఊర్లోకి వెళ్ళిపోతే నేను ఊళ్ళోకి రావటానికి అవకాశం ఉండదు, వెలువేయబడ్డ జీవితంలో ఉన్నాడు, నా పరిస్థితిని బట్టి నా స్థితిని బట్టి నాకున్నటువంటి ఈ పరిస్థితిలో నేను ఊరు బయటే ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అది ఏ పాపమో ఏ శాపమో అయినప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆ మార్గంలో వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చూచాడు, ఆ వ్యక్తి యేసు ప్రభు గురించి విన్నాడు చూచాడు. ఎవడు పరిగెత్తుకొచ్చి దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయన ఎదుట మోకాలు ఉన్నప్పుడు ప్రభు ఆ వ్యక్తిని చూశాడు, ప్రభు ఆ యొక్క స్థితిని చూశాడు. ఆ వ్యక్తి మీద ప్రేమ కలిగిన వాడు, ఆ వ్యక్తిని మీద దయ కలిగిన వాడు, ఆ వ్యక్తి మీద కనికరాన్ని చూపిస్తే దేవుడు అండి ఆయనకంట ఆయన వచ్చి అలా అనగాలనే ఆయనకి జాలి వేసిందండి. దేవునికి యేసు ప్రభుకి ఏమండి ఆ వ్యక్తి అంత చూడగానే జాలి వేసిందండి. ఎందుకంటే ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదండి. కాబట్టి గమనించండి ప్రియా దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవా, ఇగో నా స్థితి మారవా, ఏమంటే నా బ్రతుకుని మార్చేది నీవే, కాబట్టి సమాజానికి దూరం అయిపోయి సమాజానికి దూరంగా ఉన్న నాకున్న రోగాన్ని బట్టి నాకున్న స్థితిని బట్టి నా మీద ఉన్న శాపాన్ని బట్టి అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి సాగిలి పడి నేల మట్టుకు వంగాడండి. అప్పుడు ప్రభు చూసి అంటాడు, అయ్యా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఏమంటే ఆయన మాట మాత్రం సెలవిచ్చాడండి. ఆ వ్యక్తి మీద చేయిబెట్టి అదిగో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు శుద్ధుడు కవ్వు నాకు ఇష్టమే, నువ్వు ఈ స్థితిలో ఉంటే నాకు ఇష్టం కాదు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం నీ జీవితంలో ఈ టెలివిజన్ ద్వారా దేవుని వాక్యం వింటున్నావు, ఈ టెలివిజన్ ముందు కూర్చొని ఏ స్థితిలో ఉండావో ఆ స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం కాదు. ఏ స్థితిలో నువ్వు కృంగిపోయావో, ఏ స్థితిలో బలహీన పడిపోయావో, ఏ స్థితిలో నీవు నీకు నీవే నీకు నీకే అసహ్యం వేస్తూ అయ్యో నీ కుటుంబానికి దూరమై సమాజానికి దూరమై బంధువులకు దూరమై నీకున్న పరిస్థితిని బట్టి అది వ్యాధి అయినా అది బాధ అయినా అది కష్టమైనా అది ఏ సమస్య అయినప్పుడు కూడా ఒకవేళ కృంగిపోతున్నావేమో, నీ స్థితిలో ఉంటాం దేవుడికి ఇష్టం కాదు, ఆ స్థితిలో ఉంటాం దేవుడికి సంతోషం కాదు. ఒకవేళ నీ జీవితంలో ఆ స్థితిలో నుండి అది ఒకవేళ నీవు కూడా ఆ కుష్ఠరోగి వలె అయ్యా నన్ను శుద్ధిని చేయవా, నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నా జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా చేయవా, నీకు ఇష్టమైతే నా బ్రతుకును మార్చవా, నీకు ఇష్టమైతే నా జీవితంలో ఒక నూతన కార్యం చేయవా అని నువ్వు కనుక ప్రభువుని అడగలిగితే. అంతేగాని ఏ స్థితిలో ఉండవు ఆ స్థితిలో కృంగిపోతూ ఉండటం కాదండి, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో బలహీన పడిపోవటం కాదండి, అయిగో నా బ్రతికింతే నా జీవితం ఇంతే అని చెప్పి నువ్వు అనుకోవటం కాదండి, అయిగో నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుని ఎదుగు నువ్వు రాగలిగి దేవానికి ఇష్టమైతే ఇగో ఈసారి నన్ను జ్ఞాపం చేసుకోమని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, అదిగో ఆయన వాక్యం కొరకు ఎదురు చూడాలి, ఆయన మాట కోసం ఎదురు చూడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డ గమనించండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నప్పుడు ప్రభు అన్న నాకు ఇష్టమే, చూడండి దేవునికి ఇష్టమా నాకు ఇష్టమని చెబుతున్నాడు. అంటే నిన్ను మారాలనుకున్నావా, అయితే నాకు ఇష్టం నిన్ను మార్చటం, నీకు ఉండాలిగా ఆశ నాకు ఉండాలిగా ఆశ. గమనించండి, ఒక రోజున యెరూషలేములో బెతేస్తాను కోనేరు కలదండి, అక్కడ 35 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి అంట, 35 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. యేసు ఆ వ్యక్తిని వచ్చి చూచాడండి, అదిగో ఆ వ్యక్తి ఇంకో ప్రభు చూశాడు, అదిగో సహోదరా నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఏమడుగుతున్నాడండి, నీవు స్వస్థపడగోరుచున్నావా, నీకు స్వస్థత కావాలని కోరుకుంటున్నావా, నీ స్థితి బాగుపడాలని కోరుకుంటున్నావా, నీ జీవితంలో మార్పు కావాలని కోరుకుంటున్నావా, నేను మారాలని కోరుకుంటున్నావా, ఇగో నా జీవితంలో ఈ స్థితి నాకు వద్దయ్యా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా, నువ్వు అనుకోవాలి. నీ జీవితంలో అదిగో స్వస్థపడ కోరుతున్నావని ప్రభు అడుగుతున్నాడు, నిజమేనయ్యా నేను స్వస్థపడ కోరుతున్నాను, ఇగో ఈ వ్యక్తి కుష్ఠ రోగంతో ఉన్నాడు, అయ్యా నువ్వు బాగుపడనుకుంటున్నావా, నాకు ఇష్టమేనయ్యా నేను బాగుపడనుకుంటున్నానయ్యా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డ, నీకున్న పరిస్థితి బట్టి కృంగిపోవటం కాదు, నీకున్న పరిస్థితి బట్టి నువ్వు బలహీనపడటం కాదు, ఇదిగో నా పరిస్థితి ఇంతే అని చెప్పి అనుకోవటం కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుని ఎదురుకు వచ్చి ఆయన మాట కోసము ఆయన వాక్కు కోసము నువ్వు ఎదురు చూడాలి. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయనను బాగు చేసే దేవుడు, ఆ నీ స్థితిని అదిగో ఇంప్రూవ్మెంట్ చేసే దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే. అప్పుడు ఆ వ్యక్తి అంటాడయ్యా నువ్వు స్వస్థపడ కోరుచున్నావంటే అవునయ్యా నాకు ఈ రోత జీవితం వద్దు, 38 సంవత్సరాల నుంచి ఏమంటే పక్షవాయువుతో బాధపడుతున్నాడండి, అదిగో అతను నడవలేడండి,
అతను పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఆ పర్పంతో వాసనే కొడుతుంది. ఎవరిని స్నానం చేసే పరిస్థితి లేదు, సరైన బట్టలు వేసుకునే పరిస్థితి లేదు. ఎంత కంపు జీవితము, ఎంత రోత జీవితము. ప్రియాదేవిడ దేవుడు ఆ వ్యక్తిని చూచాడు. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ అలాంటి స్థితిలో ఉండవేమో. ఎన్ని సంవత్సరాలు ఆ స్థితిలో ఉండావో, ఎన్ని సంవత్సరాలు ఆ స్థితిలో జీవిస్తున్నావో, ఆ స్థితిలోంచి అదిగో నేను బయట పడాలని నీకు ఆశ ఉందా? ప్రియాదేవిడ ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. మనసుంటే మార్గం ఉందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ మనసు ఎవరి మీద ఉండాలో తెలుసా? దేవుడి మీద ఉండాలి. అదిగో ఆయన ఎదుకు రాగలగాలి, ఆయన మీద అనుకోగలగాలి. అదిగో నీకు ఇష్టమైతే అని అడుగుతున్నాడు. ఆయనకి ఇష్టమే. 38 సంవత్సరాలు ఆ స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి, అదే స్థితిలో ఉన్నాడు. అయితే ప్రభు ప్రేమించి ఆ వ్యక్తిని ప్రేమించి, అయ్యా నీవు స్వస్థపడ కోరుతున్నావా అని అడుగుతున్నాడు. ఈరోజున ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుడా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ స్థితిలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నీ స్థితి నీకే అసహ్యం వేస్తుందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శాపము, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కష్టాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దారిద్ర్యము అని ఒకరు కురిగిపోతున్నామేమో. నీవు కనుక ఆ స్థితిలోంచి బయట రావాలని నీకు కనుక ఆశ ఉంటే మార్గాన్ని చూపించగలిగి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనుక ఆశపడగలిగితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రియాదేవి బిడ్డ గమనించండి, అతడు అంటాడు, అయ్యా ఇగో కోనేరులో నీళ్లు కదులుతున్నప్పుడు నన్ను దించడానికి ఎవరు లేరు. ఈ కోనేరులోకి దించడానికి నన్ను ఎవరు లేరండి. నన్ను పట్టుకొని నడిపించేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు అందుకే ప్రభు, అదిగో అందరు నీకు దూరమైపోవచ్చు, అదిగో అందరు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నేను ప్రకటించే యేసు నీకు తోడుగా ఉన్నాడు. నీకు అందరూ దూరంగా ఉండొచ్చు, నిన్ను పట్టుకునేవారు లేరు, నిన్ను పరామర్శించేవారు లేరు, నిన్ను ఆదరించి పలకరించి ప్రేమతో మాట్లాడేవారు లేరు. అందుకే ప్రేమమయుడుగా ఈ సందేశం వింటున్న నీ జీవితంలో యేసు నీతో మాట్లాడుతున్నాడు. యేసు నీతో మాట్లాడుతున్నాడన్న సంగతి నువ్వు గమనించు. ప్రియదేవి బిడ్డ, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు. అదిగో నీకున్న వారందరికీ నీ మీద జాలి లేకపోవచ్చు, నీకున్న వారందరినీ విడిచిపెట్టవచ్చు, అయితే నా యేసు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. ప్రియ దేవుడ గమనించండి, ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా ఇగో ఈ సమయంలో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థలం ఉన్నప్పుడు కూడా, అదిగో ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితి వైపు కాదు, ఆ పరిస్థితులోంచి విడిపించి యేసయ్యను నువ్వు చూచి ఆయన మీద ఆధారపడి ఆయన మీద నువ్వు ఆడుకోగలిగితే ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇప్పుడే నా జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేస్తున్నాడని చెప్పి నువ్వు విశ్వసించి ఆయన మీద నమ్మకంతో ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన చేయలేదంటూ ఏమీ లేదండి, ఆయన చేయలేదంటూ ఏమీ లేదండి. ఒక కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయలేడా? ఒక కుష్ఠరోగిని జీవితాన్ని మార్చి సమాజంలోకి నడిపించిన దేవుడు అదిగో నీ జీవితాన్ని కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి మేలుకరంగా చేయలేడా? ఆయనకు చేయలేదంటూ ఏదైనా ఉన్నదా? సమస్తాన్ని కలగజేసిన వాడు ఆయన, భూమిని కలగజేసిన వాడు ఆయన, సూర్యచంద్ర నక్షత్రాన్ని కలగజేసిన వాడు ఆయన, సముద్రాలను కొండలను గుట్టలను కలగజేసిన వాడు ఆయన. ఆయన కలగజేసిన శక్తి ఎంత గొప్పదో చూడండి. ఆయన జ్ఞానంతో ఆకాశాన్ని ఎక్కించగలడు, ఆయన సముద్రంలో నీళ్లను దోషులతో ఎత్తక మోయగలడు, తోడగలడు. అలాంటి గొప్ప దేవుడు ఇగో ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, గమనించినట్లయితే ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లోనూ ఉన్నప్పుడు కూడా, ఏ స్థితిలోనూ ఉన్నప్పుడు కూడా నేను ప్రకటించిన నా యేసు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే దేవుడని నువ్వు గుర్తించి గమనించి గ్రహించగలిగితే ఒక కుష్ఠరోగిని అదిగో నువ్వు సుఖంగా ఉండాలి. ఒక కుష్ఠరోగిని బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా, నీ జీవితాన్ని కూడా అనేక మందికి దీవెనకరంగా మేలుకరంగా మార్చడానికి నా యేసు ఇష్టపడుతున్నాడన్న సంగతి నువ్వు గుర్తించాలి. ఒకవేళ నువ్వు బాగుపడాలంటే నీ బంధువులకు ఇష్టం లేకపోవచ్చు, నీ బాగుపడాలంటే నీ స్నేహితులకు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు బాగుపడతావంటే నీ బంధువులకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నా యేసుకి నీవు బాగుపడతావు ఇష్టమైన సంగతి నువ్వు గుర్తించాలని దేవుని సేవకుడిగా ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ప్రియా దేవుని బిడ్డ గమనించాలండి, ఈ సందేశం ద్వారా నీ జీవితంలో అదిగో నిన్ను బాగు చేయడానికి, నీ జీవితంలో దుఃఖాలు తీసివేసి, నీ జీవితంలో ఉన్న శ్రమను తీసివేసి, నీ జీవితంలో ఉన్న వ్యాధులను తీసివేసి అదిగో నిన్ను ఆనందపరిచే దేవుడి నేను ప్రకటించిన నా ప్రభు అని యేసు క్రీస్తు. ప్రియా దేవుని బిడ్డ, అదిగో కుష్ఠరోగితో అంటాడు, అయ్యా నాకు ఇష్టమే, నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని అడుగుతుంటే అప్పుడు ప్రభు అంటాడు, అవునయ్యా నాకు ఇష్టమే, నువ్వు బాగుపడుతూ నాకు ఇష్టమే, నువ్వు శుభ్రంగా ఉంటూ నాకు ఇష్టమే, నువ్వు సంతోషంగా ఉంటూ నాకు ఇష్టమే. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, అలాగే ఆ వ్యక్తి కూడా 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఏమంటే ఎంత దురవస్థలున్నాడండి, ఎంత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఎంతగా కృంగిపోయాడండి, ఎవరు లేరని చెబుతున్నాడండి.
ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు అందరూ ఉన్నారు కానీ నీ పరిస్థితి ఎవరు లేని స్థితిలో నీవు ఉండవా. అందరూ ఉన్నారు నీకు కానీ ఎవరు లేని స్థితిలో ఉండవా. ఏమంటే దారి దొరకని పరిస్థితిలో ఉండవా. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉండవా. దిక్కు దోసని పరిస్థితిలో ఉండవా. కృంగిపోతున్న పరిస్థితిలో ఉండవా. అదిగో నేను ప్రకటించే యేసు అదిగో ఆ వ్యక్తితో మాట్లాడినట్టుగా ఇగో ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? ఇగో ఈ పరిస్థితుల్లోంచి నువ్వు బయట రావాలనుకుంటున్నావా? ఈ కష్టకాలంలోంచి, ఈ గడ్డు కాలంలోంచి నువ్వు బయట రావాలనుకుంటున్నావా? పరిస్థితుల వైపు కాదు చూడాల్సింది, పరిస్థితులను మార్చగలిగే యేసు వైపు నువ్వు చూడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనం గమనించాలండి, యేసు ప్రభు వారు సముద్రం మీద అదిగో పడవలో ప్రయాణం చేస్తున్నారు. శిష్యులు కూడా దోణిలో ఉన్నారు, యేసు ప్రభు కూడా దోణిలో ఉన్నారు. అయితే గమనించండి, ఆ సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చింది. ఏమంటే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, గాలి విసురుతూ ఉంది, అల్లేసి ఆ దోణిను కప్పేసినట్టుగా కనపడతా ఉంది. అప్పుడు శిష్యులు ఏమి చూశారు తెలుసా? దోణిని చూస్తున్నారు, అదిగో సముద్రాన్ని చూస్తున్నారు, అలలు చూస్తూ ఉన్నారు. వెంటనే ప్రభు దగ్గరికి వచ్చాడు, అయ్యా మేము నశించబోతున్నాము. వారు ఏమంటారు? అయ్యా మేము నశించబోతున్నాము. అంటే వారు ఏం చూస్తున్నారు? పరిస్థితులు ఎంత చూస్తున్నారు? సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం అంటే లోకం, అల్లంటే శ్రమలు, కలలంటే కష్టాలు, అల్లంటే ఇబ్బందులండి నీ మీదకి వస్తూ ఉన్నాయి. అయితే గమనించండి, వాటిని వైపు గదులు చూడవలసింది. అదిగో ఎంటనే ప్రభు, అదిగో అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహిస్తున్నారు అని చెప్పి అదిగో ఆ సముద్రమును, ఆ తుఫాన్ని గద్దించినప్పుడు ఏమండి ఒక్కసారి సముద్రం అలా నిమ్మలమైపోయింది. ఏమండి ఆ తుఫాన్ అంతా కూడా ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి చూడండి, పరిస్థితులను ఆపగలిగింది, పరిస్థితులను మార్చగలిగింది ఎవరో తెలుసా? నేను ప్రకటించే నా యేసు. దేవుని స్తోత్ర. ప్రియదేవుని బిడ్డ, ఆయన మీద ఆధారపడితే, యేసు మీద నువ్వు ఆనుకోగలిగితే, ఆయన వైపును చూడగలిగితే పరిస్థితులు కాదు చూడవలసింది. పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు, పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు ఆయన పేరే నజరేను యేసు. ఆయన గూర్చి విను, ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అండి. గమనించండి, అతడు వెంటనే చెప్తున్నాడు, అదిగో 38 సంవత్సరాల నుంచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, నాయన నేను శుద్ధుడు కావాలయ్యా, నేను బాగుపడాలనుకుంటున్నాను కానీ ఎవరు నాకు సహాయం లేదని చెప్పినప్పుడు ఒకటే చెప్పాడు ప్రభు, అదిగో నీ పరిపెత్తుకొని నీవు లేచి నడుమన్నాడు. నీ పరిపెత్తుకొని లేచి నడుమని చెప్పినప్పుడు ఏమంటే ఆ స్థితిలో ఉంటుంది దేవునికి ఇష్టం కాదండి, ఆ రాత జీవితంలో ఉంటుంది దేవునికి ఇష్టం కాదండి. ప్రభు చెబుతున్నాడు, అదిగో నువ్వు లేకరించలేగన్నాడు. లేకటానికి ఇష్టపడాలిగా. ఈరోజు అనేక మంది జీవితాల్లో లేకటానికి నువ్వు ఇష్టపడితే లేపగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అక్కడి నుంచి లేవటానికి ఇష్టపడాలి, ఆ స్థితిలో నేను ఉండకూడదని ఇష్టపడాలి. ఇక నా బ్రతికి వద్దు, ఇలాంటి బ్రతుకొద్దు, ఈ శాపగాన్ని బ్రతుకొద్దు, ఈ యొక్క శాప జీవితము నాకొద్దని చెప్పి ఆ వ్యక్తి లేవగలిగితే, అతని మనసులో ఉండగలిగితే అప్పుడు ప్రభు ఆ వ్యక్తిని అక్కడి నుంచి లేపగలుగుతాడు. ప్రియదేవుని బిడ్డ గమనించండి, వెంటనే ఆ వ్యక్తి అదిగో ప్రభు చెప్పినట్టుగానే వెంటనే నీవు నీ పరిపెత్తుకొని లేచి నడుమని చెప్పగలని. అప్పుడు దాకా లేగలేని వాడు, అప్పుడు దాకా ఏమంటే ఆ స్థితిలోనే ఉన్నవాడు, లేగవాలని ఆశ వచ్చింది కాబట్టి అదిగో నన్ను లేపగలిగే దేవుడు ఉన్నాడని చెప్పి గుర్తించాడు. ఆయన మాట మీద నమ్మకంతో, ఆయన మాట మీద విశ్వాసంతో అతడు అప్పుడు దాకా లేగలేని వాడు, ఇప్పుడు లేగవాలని ఆశ ఉంది కాబట్టి దేవుడు ఆ వ్యక్తి యొక్క ఆశను తీర్చగలిగాడు. ఈరోజు నీకు ఆశ ఉండాలి, ఈరోజు దేవుడి మీద ఆసక్తి ఉండాలి. ఏదో దేవుడే వచ్చి నీ జీవితంలో కార్యాలు చేస్తాంటే నీకు ఆసక్తి ఉండాలి కదా. నీ వస్థితుల నుంచి లేగవాలని కోరుకోవాలి కదా. నీకున్న కుష్ఠరోగమే కావచ్చు, అదిగో ఎలివేసిన జీవితమే కావచ్చు, ఆ స్థితిలో నుంచి నువ్వు బయటకు రావాలని ఆశ ఉంటే నేను ప్రకటించిన ఆ యేసు నిన్ను బయటికి తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. అతడు లేచాడు, తన పరిపెత్తుకొని అతడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ గమనించండి, ఈరోజున ఈ యొక్క కుష్ఠరోగి విషయంలో కనుక మనం గమనిస్తే ఆ వ్యక్తిని ప్రభు చూసిన తర్వాత నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మన్నాడు. వెంటనే ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అతని కుష్ఠరోగం అతని విడిచిపోయాను, అతడు స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? అదిగో ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకు సుమి, ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దు. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. ఏమండి? కుష్ఠరోగం పోగొట్టిన తర్వాత ఏమండి ఆ వ్యక్తి యేసు ప్రభు గురించి ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే అదిగో అసలు ఆ వ్యక్తి ఏం చేస్తాడో,
కొన్ని కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షిస్తూ ఉంటాడు. స్వస్థత పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత, కార్యాలు పొందిన తర్వాత, ఏమంటే మన జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగిన తర్వాత అసలు ఏం చేస్తావో అని చెప్పి నేను పరీక్షిస్తూ ఉంటాడు. ఈ రోజున జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అనారోగ్యం వచ్చినప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, అసమాధానంతో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏమంటే కోర్టు కేసులో ఉన్నప్పుడు, కుటుంబంలో వివాహం అయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో సమస్యల నుంచి దేవుడు విడిపించాడు, ఎన్నో సమస్యల నుంచి దేవుడు నీకు మార్గం చూపించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు నిన్ను ఒకసారి పరీక్షిస్తూ ఉంటాడు. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత నీ స్థితి ఎలా ఉందో ఒకసారి దేవుడు గమనిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత నీవెక్కడా చెప్పొద్దు అని చెప్పి ప్రభువు చెబితే, మార్కు వార్త 1:45 ఒకసారి చదివినట్లయితే, అక్కడ జరిగిన విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించను, సంగతి ప్రచారం చేయుటకును, ఆ సంగతి ప్రచారము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఆ పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలోనే ఉండెను. ఇక్కడ గమనించినట్లయితే నుండి ఆయన యొద్దకు జనులు వచ్చిరి. ప్రియ అదే బిడ్డలారా, గమనించండి, ఇక్కడ జరిగిన సంగతి, ఆ కార్యమును యేసు ప్రభు అన్నాడు. ఈ సంగతి ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. అంటే కారణం ఏంటంటే, ఎన్ని మేలు జరిగినా సరే ప్రభుని గమనిస్తున్నాడు. ఎన్నో కార్యాల పట్ల దేవుడు చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి జరిగిన సంగతిని అతడు ఏం చేశాడు తెలుసా, అనేక మందికి తెలియపరుస్తూ ఉన్నాడండి. నలుదిక్కులకి వెళ్ళిపోయాడు. అదిగో నా జీవితంలో, ఒకప్పుడు నా జీవితంలో నా పరిస్థితి ఎలా ఉండేది, ఒకప్పుడు కుష్ఠరోగంతో, శాపంతో, అదిగో వెలివేయబడ్డవాడినై, తృణీకరించబడ్డవాడినై అలాంటి స్థితిలో ఉండగా, ఇదిగో నా యేసు నన్ను స్వస్థపరిచాడు, నా యేసు నన్ను బాగు చేశాడు, నా యేసు నా స్థితి మార్చాడు, నా యేసు నా బ్రతుకులో అద్భుతమైన కార్యాలు చేశాడని చెప్పి అతడు ఏమండి అనేక మందికి చెప్పటం మొదలు పెట్టాడండి. అతను నలుదిక్కులకి వెళ్ళిపోయాడండి. ఆయన పని ఎంతసేపటికి కూడా, ఎక్కడ అవకాశం ఉంటే, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆయన అనేక మందికి తన జీవితంలో కార్యాలు చేసిన యేసు గురించి అతడు అనేక మంది చెబుతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్నో అద్భుతాల కార్యాలు చూసావే, నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసావే, ఎన్నో కష్టాల నుంచి దేవుడిని నడిపించాడే, ఎన్నో ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చాడే, ఎన్నో పరిస్థితుల్లో ఏమంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని పట్ల ఎన్నో కార్యాలు చేశాడే, ప్రభు నిన్ను ఊరుకుండమన్నాడు. ఎందుకు తెలుసా, అసలు నువ్వు చెబుతావా లేదా, నువ్వు దేవుడు నీ పట్ల దేవుడు చేసిన కార్యాలని నువ్వు అనేక మంది చెప్పగలిగితే, అనేక మంది విని, అదిగో అనేక మంది ప్రభు దగ్గర రాగలుగుతారే. ఈ రోజు నువ్వు మౌనంగా ఉంటే, అదిగో దేవుడు నీ పట్ల అన్ని కార్యాలు చేసినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఏంటి పరిస్థితి, అది నీకు ఎంత మేలుకరం అండి. ప్రియా దేని బిడ్డ గమనించాలి, ఆ వ్యక్తితో ప్రభు చెప్పాడు, నువ్వెక్కడా చెప్పొద్దు సుమి అని చెప్పితే, నా పట్ల ఇన్ని మేలు చేసిన దేవుడి గురించి నేను చెప్పకుండా ఉంటానా? అతను నలుదిక్కులకు వెళ్ళిపోయి చెబుతా ఉన్నాడండి. అనేక మంది ఆ కార్యాలు, ఆయన పట్ల చేసిన కార్యాలు విని, ఎవరో ఈ కార్యాలు చేసింది అని ఆ కార్యాలు చేసిన యేసునొద్దకు నలుదిక్కుల నుంచి అనేక మంది ప్రజలు వస్తున్నారండి. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కార్యాలు చేశాడు కదా, నీ దేవుడిని చేసిన కార్యాలను బట్టి ఆయన నామాన్ని గణపరచగలుగుతున్నావా, ఆయన నామాన్ని అన్ని జనుల మధ్య చెప్పగలుగుతున్నావా, అదిగో నా యేసు నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడని ఏ రోజన చెప్పగలిగావా, ఏ రోజన ఒక వ్యక్తిని ప్రభుత్వం నడిపించగలిగావా, దేవునికి ఎందుకు కార్యాలు చేశాడు, దేవుడు ఎందుకు నీ జీవితంలో అద్భుతాలు చేశాడు, ఎందుకు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని నడిపించాడు, ఏ రోజైనా నీ స్థితి మార్చిన దేవుని గురించి అదిగో లోకానికి చెప్పగలిగావా, నీ స్నేహితులు చెప్పగలిగావా, నీ బంధువులు చెప్పగలిగావా? ఈ రోజున ప్రభు నిన్ను తేటగా అడుగుతా ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అదిగో నువ్వు అలా మౌనంగా ఉండే ప్రయోజనం ఏందండి? దేవుడు నిన్ను స్వస్థపరిచిన ఎందుకు తెలుసా, దేవుడు నిన్ను బాగు చేసిన ఎందుకు తెలుసా? అదిగో నీకు జరిగిన కార్యాలు అనేక మంది చెబితే, అనేక మంది విని, వారు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తారని ఈ రోజు నువ్వు మేలు పొందుతావు, ఇంట్లోనే కూర్చుంటున్నావు మేలు పొందుతున్నావు, ఎవరికి చెప్పట్లేదు. అయితే ప్రయా దేవుని బిడ్డ, నీ జీవితం అలా ఉంటే ఇదిగో అనేక మంది రావాల్సిన వారు ఎలా ప్రభుత్వం రాగలుగుతారు? నీ పట్ల చేసిన కార్యాలని అనేక మంది తెలియపరచాలి, అనేక మంది విని వారు కూడా ప్రభు దగ్గరికి వస్తే అది ఎంత మేలు. ఇప్పుడు ఆ వ్యక్తి కుష్ఠరోగంతో బాగుపడ్డాడు కదా, ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి ఆనందించలేదండి, ఊర్లోకి వెళ్ళి సంతోషించలేదండి. అదిగో నాలాంటి జీవితంలో ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా, నన్ను మార్చిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నా బ్రతుకు మార్చిన దేవుడు మీ బ్రతుకులు మారుస్తాడు, నాకు మంచి రోజులు ఇచ్చిన దేవుడు మీకు మంచి రోజులు ఇస్తాడు అని చెప్పి అనేక మందిని వారు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్టుగా, ఏమండి ఒక్క వ్యక్తి ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు తెలుసా? అందుకే దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడే, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడే, అన్ని అద్భుతాలు చేసిన దేవుడి గురించి నీ ద్వారా దేవుడికైనా మహిమ వస్తుందా, నీ ద్వారా దేవుడికైనా సంతోషపడుతున్నాడా, నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు బట్టి
ప్రభు సంతోషించబడితే అది నీకు మేలే. ప్రియదేవుని బిడ్డ గమనించాలండి. అలాగే మరొకసారి కనుక మనం చదివినప్పుడు, ఎవరి గెరాసీల దేశంలో సమాధుల దొడ్డిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడండి. మార్కు సువార్త 5:19 చదివితే అది అక్కడ ఒకతడు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడు గెరాసీల దేశంలో ఏమంటే సమాధుల్లో ఉండేవాడు, పగలు అక్కడే ఉండే, రాత్రి అక్కడే ఉండేవాడు. అయితే ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అదిగో ఆ వ్యక్తిని బాగు చేశాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అప్పుడు అంటాడు, అయ్యా నేను కూడా నీయానికి మరొస్తానన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీవు నాయనకి మరొద్దు, అదిగో నీకేం జరిగిందో నువ్వు వెళ్ళి అనేక మంది చెప్పు అని చెప్పిన అప్పుడు ఏమంటే ఆ వ్యక్తితో చెప్పు అన్నాడు, ఈ వ్యక్తితో చెప్పొద్దు అన్నాడు. అదిగో చెప్పమన్న వ్యక్తిని అదిగో ఆ వ్యక్తి బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. అదిగో తన ఇంట్లో తన భార్యకు చెబుతున్నాడు, అదిగో తన బిడ్డలకు చెబుతున్నాడు, తన బంధువులు చెబుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అదిగో పక్కన ఊరికి వెళ్ళాడు, ఆ పక్కన ఊరు చెప్పాడు, ఇంకో ఊరు వెళ్ళాడు. అట్లా 10 గ్రామాల్లో ఆయన యేసు ప్రభు వారు ఏమైతే చేశాడు, ఒకప్పుడు సమాధులు ఉండేవాడిని, ఒకప్పుడు సమాధులు నివాసం చేసేవాడిని, అలాంటి బ్రతుకులు ఉన్న నన్ను నా జీవితాన్ని మార్చిన దేవుడు అని చెప్పి అనేక మంది ఆ 10 గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా ఆయన చెప్పటం మొదలు పెడితే అనేక మంది ఆశ్చర్యపోయాడు. అయ్యో ఈ వ్యక్తి ఒకప్పుడు సమాధులు ఉండేవాడే, ఒకప్పుడు వస్త్రం లేకుండా ఉండేవాడే, ఒకప్పుడు పడిపోయి ఉండేవాడే, ఒకప్పుడు రక్తం దారుతా ఉన్నవాడే, అలాంటి జీవితంలో ఉన్న యేసు అలాంటి వ్యక్తిని ఎంతగా బాగు చేశాడో, ఒక మనుషులుగా చేశాడే, సమాధుల దొడ్డిలో ఉన్న వ్యక్తిని సమాధులు నడిపించాడే, ఒకప్పుడు విలువైన వ్యక్తికి విలువనిచ్చాడే, ఒకప్పుడు గౌరవలేని వ్యక్తికి గౌరవించాడు, ఒకప్పుడు కుటుంబాన్ని విడిచిపెట్టినవాడు ఇప్పుడు కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడే. అనేక మంది జీవితాల్లో అంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఆ వ్యక్తి పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించిన యేసుని గురించి అనేక మందికి తెలియపరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇప్పటికి దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా. ఒకప్పుడు ఎంతో ఎలాంటి పరిస్థితులు ఉండే వ్యక్తివో అలాంటి వ్యక్తిని దేవుని పట్ల కార్యాలు చేశాడే. అలాంటి కార్యాలు చేసిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావా? అలాంటి కార్యాలు చేసిన దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? గమనించండి ప్రియ దేవుని బిడ్డ, అతడు 10 గ్రామాల్లో ఏమండి యేసు ప్రభు గురించి చెప్పగలిగాడే, అనేక మందిని ఆశ్చర్యంలోకి నడిపించాడే. అలాంటి వారందరూ కూడా మేము కూడా అలాంటి యేసు నమ్ముకుంటాం. నీ బ్రతుకును మార్చిన దేవుడు మా బ్రతుకును మారుతాడు, నీ జీవితాన్ని మార్చిన దేవుడు మా బ్రతుకును కూడా మారుస్తాడు. ఒకప్పుడు సమాజానికి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు సమాజానికి నడిపించాడు. ఒకప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు కుటుంబానికి నడిపించాడు. ఇలాంటి అద్భుతాలు చేస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు అని చెప్పి అనేక మంది అదిగో మన దేవుణ్ణి నీవు నేను ఆరాధించే దేవుడు ఆయన నజరేయుడు యేసు. ఆ యేసును అనేక మందికి నువ్వు పరిచయం చేయాలి. అదిగో కృంగిన వారికి పరిచయం చేయాలి, బలహీనమైన వారికి పరిచయం చేయాలి, అదిగో అసమాధానంతో ఉన్న వారికి నువ్వు పరిచయం చేయగలిగితే అప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, మొదటగా గమనించండి, ఒక కుష్టి రోగిని బాగు చేసిన దేవుడి గురించి ఆ వ్యక్తి అదిగో మౌనంగా ఉండలేదండి, నలుదిక్కులు వెళ్ళి అదిగో నా జీవితాన్ని బాగు చేసిన యేసు గురించి అనేక మంది ప్రకటించాడు, అనేక మందిని ప్రభు నడిపించాడు. అదిగో ఈ సమాధిలో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు బాగు చేస్తే ఆ వ్యక్తి 10 గ్రామాల్లోకి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను అదిగో ఆయన యొక్క కనికరాన్ని ప్రకటించాడు. అనేక మంది ఆశ్చర్యపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ టెలివిజన్ ద్వారా దేవుని యొక్క ఉన్న నీ జీవితంలో ఇప్పటివరకు దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలు ఎవరు ఇతరులకి ఎవరికి నువ్వు చెప్పుకోకుండా ఉంటే నిన్ను బాగు చేసిన దేవుడికి ఏం ఉపయోగం, నిన్ను స్వస్థపరిచిన దేవునికి ఏం ప్రయోజనం? అదిగో నువ్వు మేలు పొందావు కదా, అదిగో నీలాంటి వారు ఎంతోమంది నీ గ్రామంలో అదిగో నీ ప్రాంతంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా నువ్వు చెప్పగలిగితే, వారందరూ కూడా ప్రభు దగ్గర నడిపించగలిగితే దేవుడు నిన్ను స్వస్థపరిచినందుకు, దేవుడు నిన్ను బాగు చేసినందుకు ఆయన ఎంతో సంతోషిస్తాడు. అట్టి కృప దేవుడి సందేశం నీ జీవితంలో ఇప్పుడే కార్యాలు జరిగించి ఇప్పుడే నీలో అలాంటి తీవ్రత మంట దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమైన అయ్యా, నీవు మమ్మల్ని బాగు చేయటానికి, నీవు మమ్మల్ని స్వస్థపరచడానికి నువ్వు మాకు మా కొరకు లోకానికి వచ్చావని, మా కొరకు ప్రాణం పెట్టావని, మా కొరకు రక్తం కార్చావని, మేము క్షేమంగా ఉంటూ నీకు ఇష్టమని చెప్పి ఈ సందేశం ద్వారా అనేక మంది మీరు తెలియపరిచారు. ఎందరైతే తెలివిజన్ ద్వారా నాయన ఈ సందేశం ఉన్నారు, వారందరి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించి మీరు మాత్రం మహిమ పొందమని యేసు క్రీస్తు నామ పెట్ట స్తుతులతో ఈ మనల్ని అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం చేరుచిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామపట వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.